అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిష్టిబొమ్మను క్షత్రియ సంఘం నేతలు హైదరాబాద్లో దగ్ధం చేశారు. మంత్రి తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. క్షత్రియ సమాజంలో మిత్రులందరూ కలిసి ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి మా అందరూ ఎంతో బాధతో ఒక క్షత్రియుడికి జరిగిన అవమానాన్ని మేము ఖండిస్తున్నాం. శ్రీ అశోక్ గజపతిరాజు గారు మచ్చలేని మొగటం లేని మహారాజు. ఆయన గత శతాబ్దాలుగా వంశం ఎంతో మంది సాయం చేసింది, ఎన్నో వేల ఎకరాలు దానం చేసింది, ఎన్నో వేల ఎకరాలు దేవాలయాలకి దానం చేశారు. ఇప్పటికీ వాళ్ళు ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ ధర్మకర్తలుగా ఉన్న ఆ పదవి నుంచి కూడా తొలగించింది ఈ అక్రమ సామ్రాజ్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక దేవాదాయ మంత్రి అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది మా క్షత్రియ సమాజం తరఫున మేము ఎంతో బాధతో మేము ఖండిస్తున్నాం. దాన్ని అతనికి తగిన శిక్ష విధించాలి, ప్రభుత్వం అతని మీద చర్య తీసుకోవాలి, అలాగే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆయన బర్తరఫ్ కూడా చేయాలి, దీనిపై తగిన చర్య తీసుకోవాలి. క్షత్రియులందరూ ఏకమై దీన్ని అంతం చేసేదాకా పోరాటం, దీన్ని వదిలిపెట్టం, ఈ ఒక్కటి మాత్రం మీకు తెలియజేసుకున్నాను. నేను క్షత్రియ సేవా సమితి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సమితికి ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మొన్న ఏదైతే జరిగిందో మన ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే మన అశోక్ గజపతి రాజు గారిని అనటం అనేది చాలా అమానుషం. ఇది క్షత్రియ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. వారు ఇమీడియట్గా బేషరతుగా అశోక్ గజపతి రాజు గారికి క్షమాపణ కోరుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా మేము వారికి కూడా విన్నపం చేస్తున్నాము. ఇమీడియట్గా అటువంటి మంత్రి వారి క్యాబినెట్లో ఉండడం కూడా వారికి చాలా దురదృష్టకరం. అటువంటి మంత్రిని కూడా వారు ఇమీడియట్గా పర్తారఫ్ చేయాలని క్షత్రియ సమాజం ఏకకంఠంతో తెలియజేస్తున్నాం. మా క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా పార్టీలకు అతీతంగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. వారు టీడీపీ అయినా సరే, వైఎస్ఆర్ పార్టీ అయినా సరే, ఇటువంటిది కూడా ఖండించకపోతే రేపు పొద్దుట మన క్షత్రియ కమ్యూనిటీకి అవమానం. దీన్ని మీరు వ్యక్తిగతంగా భావించి దీన్ని కూడా ప్రతి ఒక్క నాయకులు తీవ్రంగా ఖండించాలని మా క్షత్రియ సమాజం తరఫున డిమాండ్ చేస్తాం.